ఈ మునుగోడు ఎలక్షన్ తర్వాత ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ ఉంటే మాకు నవ్వొస్తా ఉన్నది. ఈటల రాజేంద్ర కొంచెం నీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్ను సూటిగా ప్రశ్నలు అడిగాడు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ మునుగోడులో మేము బ్రహ్మాండమైన విజయం ఇలా మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే బీజేపీ పార్టీ అయిన మీరందరు కలిసి ఈటల రాజేందర్ గారు కావచ్చు, వివేక్ వెంకట స్వామి కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, వీరి ఇక్కడ కీలక బొమ్మలైన ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ అమిత్ షా డబ్బులు పంపిస్తా ఉంటే నోట్ల కట్టలతోని ఇలా ప్రజలని మబ్బబెట్టే ప్రయత్నం చేసి ఆ ప్రజలని కొనుక్కొని డబ్బులున్నాయని అహంకారంతో ఆ ఓట్లు కొనుక్కుందామని ఒక అహంకారంతో ఇలా వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా టిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలనుకున్నారు. కానీ మునుగోడు ప్రజలు చాలా చైతన్యవంత ప్రజలు. ఇలా మునుగోడు ప్రజలు కేసీఆర్ గారిని బలపరిచిన అభ్యర్థి అయిన కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించడం చాలా సంతోషకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇలా కేసీఆర్ గారి దెబ్బకి ఢిల్లీలో అబ్బాన పరిస్థితికి తీసుకొచ్చిండ్రు ఇలా మునుగోడు ప్రజలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈటల రాజేంద్ర ఇవాళ ఈ వందలాది కోట్ల రూపాయలు ఏడు నుంచి తీసుకొస్తున్నారు, మీరు ఏడు నుంచి ఖర్చు పెడతా ఉన్నారు, దొంగలు దొంగలు దొరికిపోయినారు మీరు. నిన్న ఇక్కడ ఉన్న ఈ చొప్పరి వేణు అనే వ్యక్తి నీతో 24 గంటలు ఉంటాడా ఉండడా జవాబు చెప్పు. ఇలా కోట్ నోట్ల కట్టలతో ఇలా కోట్ల రూపాయలతో ఇవాళ దొరికి అడ్డంగా దొరికిపోయింది నిజం కాదా ఈటల రాజేంద్ర అని చెప్పి నేను అడుగుతా ఉన్నా, దీనికి జవాబు చెప్పు. దీనికి జవాబు చెప్పని అడిగితే జవాబు సమాధానం ఇవ్వకుండా పిచ్చి పిచ్చి మాట్లాడుతా ఉన్నావు, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో. దీంతో పాటు ఈ ఆయన వ్యక్తిగత సహాయకుడు కూడా బంజారా హిల్స్ లో కోటి రూపాయల నగదుతో దొరికిపోయింది వాస్తవం కాదా? ఇవన్నీ వాస్తవాలు కాదా ఈటల రాజేంద్ర? ఇవన్నీ జవాబు చెప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీంతో పాటు ఈటల రాజేంద్ర గారు యాక్షన్ చేస్తా ఉంటాడు. ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ ఎప్పుడు గొడవలు పెట్టి హత్య రాజకీయాలు ప్రోత్సహించిన వ్యక్తి ఈటల రాజేంద్ర గారు. నేను ఇంతకు ముందు కూడా ఇక్కడనే కూర్చొని ఈటల రాజేంద్ర అనే వ్యక్తి హత్య రాజకీయాలు చేస్తాడు హుజూరాబాద్ నియోజకవర్గంలో అని మీకు స్పష్టంగా నేను చెప్పడం జరిగింది. అప్పుడు 2014 జనవరి 5న బాలరాజ్ అనే టిఆర్ఎస్ పార్టీ సీనియర్ మాజీ ఎంపీటీసీ గారిని 2014లో హత్య చేయించిన ఈటల రాజేందర్ గారని నేను పదే పదే చెప్పిన. తెలంగాణ ఉద్యమకారుడైన ప్రవీణ్ యాదవ్ ని పోలీసులని అడ్డం పెట్టుకొని 3rd degree టార్చర్ చేయించి హత్య అని అవమానపరిస్తే గుండెపోటుతో చనిపోయిండు ప్రవీణ్ యాదవ్ అనే తెలంగాణ ఉద్యమకారుడు, ఇది వాస్తవం కాదా ఈటల రాజేంద్ర గారు? 2018 ఎలక్షన్లో ఈటల రాజేంద్ర గారి మీద నేను పోటీ చేసినప్పుడు కమలాపూర్ మండలంలో మరిపల్లి గుడంలో నన్ను నువ్వు హత్య చేయించే ప్రయత్నం చేయించింది వాస్తవం కాదా ఈటల రాజేంద్ర? నువ్వు హత్య రాజకీయాలు చేస్తావని స్వయంగా ఇలా మునుగోడులో కూడా ప్రూవ్ అయిపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇలా 86 ఎంపీటీసీ క్లస్టర్లుగా ఇవాళ మునుగోడు నియోజకవర్గం ఉంది. 85 క్లస్టర్లలో ఎక్కడ కూడా గొడవలు కావు, ఎవరు కూడా గొడవ పెట్టుకోరు, కానీ ఒకటే ఒక ఊర్లో గొడవలు అవుతాయి. తలలు వాళ్ళగొడతారు, కొడతారు, చంపుతారు అని బెదిరిస్తా ఉంటాడు ఈటల రాజేందర్ అత్తగారు ఊర్లో. మా ఎమ్మెల్సీ గారైన పల్లె రాజేశ్వర రెడ్డి గారిని హత్య చేయించే ప్రయత్నం చేస్తాడు, ఇది వాస్తవమా కాదా జవాబు చెప్పు. దీంతో పాటు
మా ములుగు జెప్పి చైర్మన్ గారిని హత్య చేయించే ప్రయత్నం చేసినవా చేయలేదా? యావత్ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది మిస్టర్ ఈటలా. ఎక్కడ గొడవలు కావు ఎన్బిఐ కలెక్టర్ వల్ల ఒక నువ్వు ఇన్ఛార్జ్ ఉన్న ఊర్లనే ఎందుకు గొడవలు అయితే? తెలంగాణ ప్రజలారా, ప్రత్యేకంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలారా, దయచేసి ఇప్పుడు కన్నా ఈటల రాజేందర్ గారి నైజా ఎట్లా బయటపడుతుందో ఒక్కసారి చూడండి. హుజూరాబాద్ అయితే ఏమంటాడు, అరే కౌశీ రెడ్డి చాలా గెలిచి ఆయనే కొట్టాటలు పెడుతున్నాడు. మరి వాళ్ళ మీ అత్తగారి ఇంటికాడ మా పల్లరాజేశ్వర రెడ్డి గారు అయితే మాత్రం చాలా సౌమ్యుడు, మా జెప్పి చైర్మన్ గారు చాలా సౌమ్యుడు. అరే వారి ఇద్దరి మీద ఇవాళ నువ్వు హత్య కుట్ర ఎందుకు చేసినావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా, ఇవాళ జవాబు చెప్పు. నీ బుద్ధే ఈటల రాజేందర్ అంటేనే నల్లికుంట్లోడు, నీ నల్లికుంట్ల పని ఎన్ని రోజులు చేస్తావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈటల రాజేందర్ ని. ఈ నల్లికుంట్ల పనులు బంజాయి, ఇక నేను మత్తు ఇన్నో మత్తు చూసినాం. ఇవాళ బాగా ఎగిరెగిరి పడతావు కదా, మా కేసీఆర్ గారు మున్గోడ బుల్లెట్ కొడితే దిగిందా, మంచిగా సరిపోయిందా, దించామా? హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏదో ఒకసారి ఫ్లూక్ లా గెలిస్తే ఓ నేను ఏదో ఏకేస్తా, నేను ఏదో పీకేస్తా అని అంటున్నావు కదా. అరే నీకు తప్పు ధైర్యం ఉంటే నువ్వు ఒకరు అయితే మళ్ళా హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజీనామా చేయి, బిడ్డ చూసుకుందాం, నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా, నేనే పోటీ చేస్తా కేసీఆర్ గారి నాయకత్వంలో. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వం తప్పితే ఇలా కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిని ఇలా ప్రజలు ఇలా పూర్తిగా దాన్ని అభినందిస్తా ఉన్నారు. నువ్వు తప్పితే చైను రాజీనామాకి దమ్ముంటే సుద్దామి చూస్తారు, ఇప్పుడు మళ్ళీ హుజూరాబాద్ గెలుస్తావు చై రాజీనామా. ఇలా మేము కేటీఆర్ గారిని నాలుగు ప్రశ్నలు అడిగాడు వివేక్ వెంకట స్వామి, ఉలికి పడుతుడు. అరే సెల్ఫ్ గోల్ వివేక్ వెంకట స్వామి, నువ్వు పెద్ద పాగలు గారిని, నీకు అసలు బ్రెయిన్ ఉండదు, ఇక నువ్వు మా కేటీఆర్ గారి మీద కామెడీ చేసే అంత ఉన్నాయనవా? వెంకట స్వామి గారి అబ్బాయిగా నువ్వు పుట్టడమే వెంకట స్వామి గారు బాధపడుతు కావచ్చు. ఏమ్మా ఈ చెల్లిన కొడుకు నాకెట్లా పుట్టిండో బాబు అనుకుంటుడు కావచ్చు. వెంకట స్వామి పేరు మొత్తం చేయబట్టింది ఎవడో నాయకుడు వాడు అంటే అది వివేక వెంకట స్వామి మాత్రమే. అసలు నీ ముఖానికి నువ్వు పెద్ద పెళ్లి గెలవగలుగుతావా? మళ్ళా ఎంపీగా దూరం ఉంచాడు, అసలు వాడు మిమ్మల్గా నువ్వు గెలవగలుగుతావా? నువ్వు మా నాయకుడైన కేటీఆర్ గురించి మాట్లాడే అంత తీసుమార్గాలు అయిపోయినావా? బిడ్డ జాగ్రత్త, నోరు జాగ్రత్త, దగ్గర పెట్టుకో. ఇలా కేటీఆర్ గారిని ఉట్టి తెలంగాణలో కాదు చూసేది, ఆయన తెలంగాణలో హైదరాబాద్ ని ఈ దేశంలోనే నంబర్ వన్ ఐటీ హబ్ గా క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే అది కేటీఆర్. ఇలా కేటీఆర్ గారిని దేశవ్యాప్తంగా మొత్తము తెలంగాణనే కాదు బాబు, దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో తెలంగాణ మినహాయిస్తే ఇంకా 28 రాష్ట్రాలలో కూడా ఇలా కేటీఆర్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఈ దేశ వ్యాప్తంగా అని చెప్పి సందర్భంగా నీకు గుర్తు చేస్తా ఉన్నాను మిస్టర్ వివేక్ వెంకట స్వామి. కేటీఆర్ గారి ఎంటిక బరాబర్ కాదు, నువ్వు జవాబు చెప్పు. దొంగవి అడ్డంగా దొంగిలో నువ్వు 75 కోట్ల రూపాయలు మన ఎలక్షన్ల సమయంలో రాజ్ గోపాల్ రెడ్డి గారి కంపెనీకి నువ్వు ట్రాన్స్ఫర్ చేసినావా చెయ్యలేదా జవాబు చెప్పు. నిన్న మేము ఎవిడెన్స్ చూపించాం, బిడ్డ తాట తీస్తాం, నోరు దగ్గర పెట్టుకో. మా వర్కింగ్ ప్రెసిడెంట్ మీద కానీ మా ప్రెసిడెంట్ గారు కేసీఆర్ గారి మీద కానీ కేటీఆర్ గారి మీద మాట్లాడితే ఇన్ని రోజులు సహించడం బీజేపీ నా కొడుకులారా. ఇక హైదరాబాద్ నుంచి షురూ చేస్తాం ఉరికిచ్చుడు, ఢిల్లీ వరకు ఉరికిస్తాం. ఇక కేసీఆర్ కేటీఆర్ గురించి మాట్లాడితే మీరు మీ దొంగ రాజకీయాలు, మీ స్వార్థం కోసం మీరు మీ కేవలం మీ స్వార్థం అంతే. అసలు ఈటల రాజేంద్ర పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా, ఈటల రాజేంద్ర నువ్వు ఒక జవాబు చెప్పు.
గుజరాబాద్ నియోజకవర్గంలో గెలిచి ఇప్పటికి కరెక్ట్ సంవత్సరం అవుతుందా? ఇవాళ డేట్ కరెక్ట్ సంవత్సరం అవుతుంది. నువ్వు హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక మేనిఫెస్టో విడుదల చేసినావు కదా, తట్టడం మట్టి అన్న హుజరాబాద్ నియోజకవర్గంలో నువ్వు పోస్తావా చెప్పు.